కానీ ఈ ప్రభుత్వంలో జరిగేది సంక్షేమం కాదు మొత్తం అబద్ధాలు చెప్తున్నారు ఉన్నారు ఈ అబద్ధాలు చెప్తూ ప్రతిరోజు కూడా మరి వేల కోట్ల రూపాయలు ప్రజలకు ఇస్తున్నట్టు సంక్షేమానికి ఖర్చు పెట్టినట్టు చూపిస్తూ ఉన్నారు ఇదంతా పచ్చి అబద్ధం అని చెప్పి ఇది ఒక దగాకోరి ప్రభుత్వం అని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ ఉన్నాను ఒకసారి మనం చూసినట్లయితే అమ్మఒడికి పద్నాలుగు వేల రూపాయలు ఈరోజు ఇస్తా ఉన్నారు కానీ అదే మనం ఒకసారి చూస్తే ఈరోజు ప్రతి కుటుంబంలో కూడా యాభై వేల రూపాయలు ఈరోజు కాము నాన్నబుడ్డికి ఖర్చు పెడతా ఉన్నారు ఒక్కసారి ఆలోచించాలని చెప్పి నేను ప్రజలందరికీ కూడా తల్లులందరికీ కూడా నేను మనం చేసుకుంటూ ఉన్నా మీకు ఇచ్చేదేమో పద్నాలుగు వేల రూపాయలు కానీ మీ ఇంట్లో తాగేటువంటి వాళ్ళకి ఇంతకుముందు ఒక క్వార్టర్ వచ్చి మరి ఎంత ఉండేది ఈరోజు ఎంత ఉండేది ఒకసారి ఆలోచిస్తే ఈరోజు రోజు యాభై రూపాయలు ఉన్నటువంటి క్వార్టరు ఈరోజు మరి నూట ఎనభై రూపాయలు ఎంత ఉన్నారు అంటే ప్రతి క్వార్టర్ మీద నూట ఇరవై వేల రూపాయలు ఈరోజు అదనంగా వసూలు చేస్తూ ఉన్నాను అది ఒక సంవత్సరానికి తీసుకున్నట్లయితే మీకు ఇచ్చేది పద్నాలుగు వేల రూపాయలు మీ ఇంట్లో నుంచి ఖర్చు పెట్టిచ్చేది యాభై వేల రూపాయలు దీని అంతా కూడా ప్రతి కుటుంబం కూడా ప్రతి కుటుంబంలో కూడా ఏ అమ్మఒడి ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళందరినీ కూడా ఆలోచించమని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా ఎందుకంటే సంక్షేమం సంక్షేమం అని చెప్పి సంక్షేమ ప్రభుత్వం అని చెప్పి మరి దోపిడీ చేస్తూ ఈరోజు ప్రజల్ని పచ్చి మోసం చేస్తూ ఉన్నారని చెప్పి నేను మీ అందరికీ కూడా మనవి చేసుకుంటూ ఉన్నాను ఇకపోతే రైతు భరోసాకి ఇస్తాం రైతు భరోసా పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఈరోజు ఇస్తానని చెప్పారు కానీ ఇచ్చేదంతా ఏడు వేల ఐదు వందల రూపాయలు అంటే ఆరు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తూ ఉంది ఆయన ఏమో ఇస్తానది పదమూడు వేల ఐదు వందలు ఇస్తానని చెప్పి పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తానని చెప్పి ఈరోజు ఆరు వేల రూపాయలు సెంట్రల్ కలుపుకొని పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తా ఉన్నారు ఇది మోసం కాదా రైతుల్ని దగా చేయడం కాదు అని చెప్పి నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను అదే ఈరోజు మనం ఒకసారి టీడీపీని గురించి కాన మనం ఆలోచించినట్టయితే ఈ రుణమాఫీ కింద ప్రతి ప్రతి యొక్క రైతుకి కూడా లక్ష ఐదు వేల రూపాయలు ఈ యొక్క రుణమాఫీ చేశారని చెప్పి నేను మీ అందరికీ కూడా నేను మనవి చేసుకుంటూ ఉన్నాను అంటే ఈ వైసీపీ ప్రభుత్వం ఇస్తేటువంటిది మరి ఐదు సంవత్సరాలు కలిపితే కేవలం ముప్పై ఏడున్నర వేల రూపాయలు అదే తెలుగుదేశం ప్రభుత్వం రుణమాఫీ చేసింది రైతు కుటుంబానికి లక్ష ఐదు వేలు వీటిని ప్రజలంతా కూడా గమనించాలని చెప్పి నేను మనవి చేసుకుంటూ ఉన్నాను అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్కి వస్తాం ఫీజు రియం రియంకి ఈరోజు మరి పదహారు వేల రూపాయలని ఈరోజు ప్రతి ఒక్క బిడ్డకి కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో ఇచ్చారు పదహారు వేల కోట్ల రూపాయలు ఇచ్చారు రాష్ట్రంలో కానీ ఈరోజు మొత్తం ఇస్తా ఉండేది ఐదు లక్షలు కోత పెట్టి ఈరోజు పదకొండు లక్షల మరి కోట్ల రూపాయలు మాత్రమే ఈరోజు ఇస్తా ఉన్నారు అంటే ఎంత మోసం చేస్తూ ఉన్నారో ఒక్కసారి ఆలోచించాలి ప్రతి ఒక్కరూ ఏం చెప్తా ఉన్నారు మరి మాకంతా కూడా బిడ్డలకంతా కూడా ఇస్తూ ఉన్నారు అని చెప్తా ఉన్నారు ఆ రోజు డైరెక్ట్గా మరి పదహారు లక్షల రూపాయలు ఈరోజు ఇస్తే ఈరోజు ఐదు కో ఐదు లక్షల కోట్ల రూపాయలు తగ్గించి పదకొండు లక్షల కోట్ల రూపాయలని ఈరోజు ఇస్తూ ఉన్నారు దీనివల్ల ఈరోజు మరి ప్రజలకు ఒకటి అర్థం కావాలి ఇదంతా కోత కోసారు ఐదు లక్షల కోట్ల రూపాయలని తగ్గించేశారు పదహారు లక్షల కోట్ల రూపాయలు ఇవ్వాల్సింది ఈరోజు ఐదు లక్షల కోట్ల రూపాయలు తగ్గించేసేసి పదకొండు లక్షలు ఇస్తారని చెప్పి నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను ఈరోజు టీడీపీ హయాంలో డిఎస్సి పెట్టి మరి పదిహేడు వేల మందికి ఉద్యోగాలు ఇచ్చారు ఈరోజు మరి ఎన్నో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు ఒక్క అని పెట్టారా ఒక్కరికైనా ఉద్యోగం ఇచ్చారా దీన్ని ఈ రాష్ట్ర ప్రజానీకం మరి ఆలోచించాలని చెప్పి నేను మీ అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నాను మరి ఆ విధంగా ఈరోజు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు రెండు లక్షల ఉద్యోగాల్లో రెండున్నర సంవత్సరం అయిపోయింది కనీసం రెండున్నర వేల మందికైనా ఇచ్చారని చెప్పి నేను ఈ ప్రజానీకానికి తెలియజేసుకుంటూ ఉన్నాను అదేవిధంగా ఎస్సీ బ్యాక్లాగ్ పోస్టులు ఇస్తామని చెప్పారు ఇంతవరకు ఈ బెస్సీ బ్యాక్లాగ్ పోస్టుల్ని ఇచ్చారా అని చెప్పి నేను మనవి చేసుకుంటూ ఉన్నాను ఇకపోతే మహిళలకి ఎంత మోసం చేస్తూ ఉన్నారో మనం ఒకసారి ఆలోచించాలని చెప్పి మహిళలందరినీ కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను మరి ఆసరా పేరుతోటి మహిళల్ని ఉద్ధరిస్తామని చెప్పారు డాక్టర్ మహిళలందరూ కూడా మస్కా కొట్టారు అభయహస్తంలో హస్తంలో ఎల్ఐసిలో ఉన్నటువంటి మరి ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలని ఈరోజు మరి గవర్నమెంట్ లాగేసుకున్నది మరి ఆ విధంగా లాగేసుకొని బ్యాంకు నుంచి తీసుకొని ఈ యొక్క డాక్టర్ మహిళలందరూ కూడా మోసం చేసిందన్నటువంటి విషయాన్ని డాక్టర్ మహిళలంతా కూడా సోదరి మహిళలంతా కూడా మరి అర్థం చేసుకోవాలని చెప్పి నేను మీ అందరికి కూడా గుర్తు చేసుకుంటూ ఉన్నాను అదేవిధంగా ఈరోజు బ్యాంకు డిపాజిట్స్ ఉన్నటువంటి ఎనిమిది వేల ఏడు వందల కోట్ల రూపాయలని ఈ డాక్టర్ మహిళల నుంచి లాగేసుకున్నారు మరి ఆ విధంగా మనం చూసుకుంటూ ఉంటే మనం అడ్వర్టైజ్మెంట్స్ ఏమో మహిళలు ఉద్ధరిస్తూ ఉంటామన్నారు మహిళ మహిళలకు ఇచ్చినటువంటి ఎల్ఐసి డబ్ల్యూ డబ్బులు కానీ అదేవిధంగా డిపాజిట్లు కానీ ఈరోజు ఈ ప్రభుత్వం లాగేసుకున్నటువంటి విషయాన్ని మరి మహిళలంతా కూడా అర్థం చేసుకోవాలి అదే మరి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మహిళల కోసం ఎంత చేశాడో మీ అందరికీ తెలుసు మీ మహిళా సంఘాలకి ఎంత మరి అవకాశాలను ఏర్పాటు చేశాడో మీకు తెలుసు అదేవిధంగా మరి ఈరోజు పొదుపు పేరుతో కానీ ఈరోజు ప్రతి కుటుంబానికి ఇరవై వేల రూపాయలని ఈరోజు ప్రతి ఈ కుటుంబానికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా నేను మనవి చేసుకుంటూ ఉన్నాను ఆ విధంగా మహిళలు కూడా ఆఖరికి ఆడపడుచులు కూడా అన్యాయం చేస్తూ ఉంది ప్రభుత్వం ఆడపడుచులను కూడా దగా చేస్తూ ఉంది ప్రభుత్వం ఆడపడుచులు కూడా మోసం చేస్తూ ఉంది ఈ ప్రభుత్వం అని చెప్పి నేను మనవి చేసుకుంటున్నాను అదేవిధంగా ఈరోజు ఈ రాష్ట్రంలో ఉద్యోగస్తులు ఎంత కష్టపడతా ఉన్నారో మీరు ఆలోచించాలి ఏ విధంగా వీళ్ళు ధర్నాలు చేస్తూ ఉన్నారో మీరు ఆలోచించాలి ఏ విధంగా వీళ్ళని ఆఫీసులకి మరి పిలిపించి వాళ్ళకి మాయ మాటలు చెప్పి ఏదో చేయాలని తప్పితే ఈ రోజుకి ఫిట్మెంట్ని ఫిక్స్ చేశారా అదేవిధంగా డిఏలు ఈ రోజుకి ఒక్క డిఏ అయినా ఇచ్చారా అని చెప్పి నేను ఈ రాష్ట్ర ప్రజానికానికి తెలియజేసుకుంటూ ఉన్నాను ఈరోజు ఒకసారి చూస్తే మరి తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు నలభై మూడు పర్సెంట్ ఈరోజు పిఆర్సీ ఇచ్చారు ఈరోజు పిఆర్సీని ఇప్పటికే ఒక్కసారి ఫిక్స్ చేశారా ఎన్నిసార్లు ఈరోజు ఉద్యోగ సంఘాల వాళ్ళు ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు మీ యొక్క ఎవరైతే ఉన్నారో సజ్జల మరి రామకృష్ణారెడ్డి చుట్టూ ఎన్నిసార్లు తిరుగుతూ ఉన్నారో ముఖ్యమంత్రి గారు కలుపుతానంటున్నారు ముఖ్యమంత్రి గారితో మాట్లాడిస్తానంటున్నారు కానీ ఈ రోజుకి ఈ పిఆర్సీని ఫిక్స్ చేయలేదు డిఏలు ఒక్కటి కూడా వేయలేదు నిన్నగాక మొన్న తమిళనాడు ముఖ్యమంత్రి ఈరోజు మరి డిఏని అతను అనౌన్స్ చేసినటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటూ ఉన్నాను ఆ విధంగా మరి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉద్యోగస్తులకు కూడా మరి మాయ మాటలతోటి దగాకోరు మాటలతోటి మరి వాళ్ళ మనుషుల్ని కొంతమందిని నాయక అధ్యక్షులుగా పెట్టుకొని మరి సంఘ నాయకులుగా పెట్టుకొని వారు ఒక పక్క సమర్థిస్తూ మరి పగ్గి కనిపించినట్టు కనిపిస్తూ ఈ రోజుకి గట్టిగా ఈ ప్రభుత్వాన్ని నిలదీసేటువంటి పరిస్థితులు లేకుండా చేస్తూ ఉన్నటువంటిది ఈ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి నేను తెలియజేసుకుంటూ తప్పకుండా మరి ఒక్కసారి తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగస్తులకు ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చాడో ఎంత పిఆర్సీ ఇచ్చాడో ఫార్టీ త్రీ పర్సెంట్ ఫిట్మెంట్ ఇచ్చినటువంటి విషయాన్ని నేను మీ అందరికీ కూడా గుర్తు చేసుకుంటూ ఉన్నా ఈరోజు చెప్తున్నా మీకు ఎంత ఇచ్చినా మరి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఫార్టీ త్రీ పర్సెంట్ పీఆర్సీ ఇచ్చే సమస్య లేదు మీ జీతాలంతా కూడా సక్రమంగా వస్తాయన్నటువంటి కూడా నమ్మకం లేదు అని చెప్పి నేను తెలియజేస్తూ మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వాన్ని గెలిపించుకుంటే తప్ప ఉద్యోగస్తులకు న్యాయం జరగదు సరైనటువంటి పీఆర్సీలు రావు సరిగ్గా డిఏలు రావు అనేటువంటిది విషయాన్ని మీ అందరికి కూడా నేను మనవి చేసుకుంటూ ఉన్నాను ఇకపోతే ఎస్సీలకి ఎస్టీలకి బీసీలకి మైనార్టీలకి మేమేదో చేస్తామని అని చెప్తారు ఏం చేశారు మీరు ఎస్సీలకి మరి అదేవిధంగా ఎస్టీలకి బీసీలకి మైనార్టీలకి ప్రతి ఒక్కరికి చైర్మన్ పోస్టులు ఇచ్చారు చైర్మన్ పోస్ట్కి సరైనటువంటి అకామిడేషన్ ఉందా సరైనటువంటి వెహికల్ ఉందా సరైనటువంటి వాళ్ళకి స్టాఫ్ ఉందా మరి ఓకే మిత్రాలు ఇచ్చినారు స్టాఫ్ ఇచ్చినారు అన్నీ చేశారు వాళ్ళకి ఎస్సీ కార్పొరేషన్లో ఎన్ని కోట్ల రూపాయలు ఈరోజు ఎస్సీ కార్పొరేషన్కి ఇచ్చారు ఎన్ని కోట్ల రూపాయలు ఈరోజు మరి బీసీ కార్పొరేషన్కి ఇచ్చారు ఎన్ని కోట్ల రూపాయలు ఈరోజు ఎస్సీ కార్పొరేషన్కి ఇచ్చారు ఎన్ని కోట్ల రూపాయలు ఈరోజు మైనార్టీ కార్పొరేషన్కి ఇచ్చారని చెప్పి నేను మనవి చేసుకుంటూ ఉన్నాను నవరత్నాలని అని చెప్పి నవరత్నాల పేరుతో మీరు మీ స్వార్థం కోసం మీ ఓట్ బ్యాంక్ కోసం మీరు ఈ నవరత్నాలకి మాత్రం ఇచ్చుకుంటూ ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కార్పొరేషన్ని మరి ఈరోజు నిర్వీర్యం చేసినటువంటి విషయాన్ని ఈ రాష్ట్ర ప్రజానీకం ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలంతా కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది ఆసనమైందని చెప్పి నేను మీకు మనవి చేసుకుంటూ ఉన్నాను ఆ విధంగా ఈరోజు నేను ఈ యొక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులందరికీ కూడా ఒక్కసారి ఆలోచించాలని చెప్పి నేను తెలియజేసుకుంటూ ఎస్సీలకి ఎస్టీలకి మైనార్టీలకి బీసీలకి ప్రతి ఒక్కరికి కూడా మరి బీసీలకి ఆదరణ కానీ ఎస్సీలకు కానీ మరి ఎస్సీలకి అయితే ప్రతి డ్రైవర్ కూడా ఓనర్ కావాలన్నటువంటి ఉద్దేశంతో ప్రతి డ్రైవరు మరి సొంత కారు ఉండాలని దాదాపుగా ఇరవై వేల రూపాయల మరి ఇన్నోవా కార్లని ఈరోజు ప్రతి జిల్లాలో కూడా దాదాపు వందకు తక్కువ లేకుండా వేల ఇన్నోవా కారుని ఈ రాష్ట్రంలో డ్రైవర్లుగా ఉన్నటువంటి మరి ఎస్సీ ఎస్సీలకు ఇచ్చినటువంటి విషయాన్ని మీ అందరికీ మనం చేసుకుంటూ ఉన్నారు అదేవిధంగా ఆదరణ మరి బీసీల కోసం ఆదరణ పెడితే ఆ ఆదరణ తీసేశారు వాళ్ళని నిర్వీర్యం చేశారు బీసీలకి అన్యాయం చేస్తారు బీసీలకి మేము ఉద్ధరిస్తామంటూ దగా చేస్తూ మోసం చేస్తూ ఈరోజు మరి బీసీలందరినీ అన్యాయం చేస్తూ ఉన్నారు వాళ్ళకి రావాల్సినటువంటి మరి నిధుల్ని మరి ఇవ్వకుండా ఈరోజు బీసీ కుటుంబాలకు అన్యాయం చేస్తామనేటువంటి విషయాన్ని ఈరోజు ఈ ప్రజానీకానికి నేను తెలియజేసుకుంటూ ఉన్నాను ఈరోజు ఒక్కసారి మీరు ఆలోచించండి ప్రతి ఒక్క దగ్గర ఒక ప్రతి కార్పొరేషన్ చైర్మన్ని మీరు వాళ్ళని మరి గట్టిగా మరి అడగండి ఒకసారి మీకు ఎంత మీకు ఏం ఫెసిలిటీస్ ఇచ్చారు ఎంత జీతాలు ఇచ్చారు ఎంత స్టేఫ్ ఇచ్చారు అసలు అకామిడేషన్ ఉందా మీరు ఒకసారి అడగండి పని ఇచ్చారు మీకు మరి మీ యొక్క శాఖకి ఈ కార్పొరేషన్కి ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చారు మీరు ఏ విధంగా లోన్లు ఎంతమందికి ఇచ్చారని చెప్పి ఒక్కొక్క మరి శాఖనే ఒక్కొక్క కార్పొరేషన్ అడిగితే వాళ్ళంతా కూడా ఎంతో బాధపడిపోతూ ఉన్నారు ఏదో ఇచ్చారండి మమ్మల్ని తీసుకొచ్చి కుర్చీకి మరి పరిమితం చేసి పడేశారు ఒక్కరికొక సహాయం చేసేదానికి అవకాశం లేదని చెప్పి ప్రతి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్లంతా కూడా ఎంతో బాధపడుతూ ఉన్నారని చెప్పి నేను ఈ రాష్ట్ర ప్రజానీకం దృష్టికి తీసుకొస్తా ఉన్నాను అదే కాకుండా ఈరోజు ఎన్ని అప్పులు చేశారు ఈ రాష్ట్రంలో ఈ రెండున్నర సంవత్సరంలో ఇప్పటికీ మరి మూడు లక్షల అరవై వేల కోట్ల రూపాయల అప్పుల్ని ఈ రాష్ట్రానికి మరి ఆపాదించి పెట్టారు మీరు చూస్తున్నారా చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాల్లో ఎన్ని అప్పులు చేసినాడు ఈ రెండున్నర సంవత్సరంలో మూడు లక్షల అరవై వేల కోట్ల రూపాయలు అప్పులు చేసి ప్రతి కుటుంబానికి కూడా రెండున్నర లక్షల రూపాయలు భారాన్ని ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజల మీద మోపారని చెప్పి నేను తెలియజేసుకుంటూ నేను చాలా బాధపడతా ఉన్నాను ఎందుకనంటే సంక్షేమం సంక్షేమం అని చెప్పి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీని మోసం చేస్తూ వాళ్ళకి ప్రతిరోజు లక్షల రూపాయలు ఇచ్చి ఈరోజు అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చు వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ చూసి మురిసిపోవడం చెప్తే యాక్చువల్గా ప్రాక్టికల్గా వాళ్ళకి ఏ ఎస్సీకి కానీ ఎస్టీకి కానీ బీసీకి కానీ మైనార్టీకి కానీ ఎలా ఎక్కవరికి కూడా ఈరోజు ఆదాయ మార్గాలు లేవు వాళ్ళ బిడ్డలను చదివించుకొని మంచి మరి ఫ్యాక్టరీలు పెట్టి ఆ ఫ్యాక్టరీలో మా బిడ్డలు ఉద్యోగం చేసుకుంటారనేటువంటి అవకాశాలు ఎక్కడ మరి కనిపించడం లేదు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎన్ని ఫ్యాక్టరీలు తీసుకొచ్చారు ఎంతమంది మరి నిరుద్యోగులకి ఈరోజు ఫ్యాక్టరీలో ఉద్యోగం ఇప్పించారు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది ముందుకొని మరి ఎవరైతే ఈ పరిశ్రమలకు వచ్చారో వాళ్ళందరినీ కూడా వేధించి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఈ యొక్క ఫ్యాక్టరీలు మూసుకొని వెళ్లిపోయారు కొత్తగా ఫ్యాక్టరీలు వచ్చే అవకాశం లేకుండా పోయింది నిరుద్యోగ సమస్య అయినటువంటిది తీరే సమస్య లేకుండా పోయిందని చెప్పి నేను మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటూ మరొక్కసారి ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఈ సంక్షేమాన్ని గురించి చెప్పేటువంటి మాటలు మోసకారి మాటలని మోసపూరితమైనటువంటి మాటలని చెప్పి గమనించాలని చెప్పి రాబోయేటువంటి రోజుల్లో తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారిని మరి గెలిపించి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని మరి గెలిపించుకుంటేనే మళ్ళీ ఎస్సీ ఎస్టీ బీసీ సంక్షేమం మళ్ళీ బ్రహ్మాండంగా మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్దిల్తుందని చెప్పి తెలియజేసుకుంటూ మీ అందరి నుంచి సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్